మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి, నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు మీరు అలా టీవీలో కనిపిస్తారా అని. నేను చాలా హ్యాపీ చేస్తే. సో సీరియస్లీ, ఫిదా అంటే ఒక లైక్ ఫిదానే చేస్తారు మీరు ఆ సినిమా ద్వారా, ఇంకెవరు కనిపించడంలో, మీరు ఒక్కరే కనిపిస్తారు? ఏం లేదు, డైరెక్టర్ పాపం అంతా ప్లాన్ చేసి కరెక్ట్గా చేశారు. సో నేను తనకే థ్యాంక్స్ చెప్పాను. అండ్ సీరియస్లీ తెలుసా, వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే. సో మీరు మెల్ల మెల్లగా వచ్చి అందరి మీద జాదు చేసి వెళ్ళిపోయారు ఆ సినిమా ద్వారా. అండ్ నెక్స్ట్ ఎంసీఏతో మళ్ళీ ఇంకొకసారి సక్సెస్ అందుకొని ఇప్పుడు కణంతో. అండ్ అలాంటి రెండు ఎంటర్టైనింగ్ లైక్ సినిమాలు చేసిన తర్వాత ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ మీ దగ్గరకు వచ్చింది, ఇది దెన్ యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? నాకు నేను ఫస్ట్ ఇది నా ఫస్ట్ తమిళ్ ఫిలింగా ఉంటుంది కరు, అండ్ తెలుగులో ఇది కణంగా ఉంటుంది. సో నాకు హారర్ సినిమా అంటే అంత ఇష్టం లేదు. సో తను హారర్ జానర్ అని చెప్పిన తర్వాత నేను ఓకే చేయాలా అని ఒక డౌట్ వచ్చింది. బట్ కథ విన్న తర్వాత ఓకే ఇది చేస్తే నేను ఇది బాగా చేయొచ్చు, అండ్ ఆ రోల్ కూడా నాకు చాలా నేర్పిస్తుంది. సో అలా ఒక ఫీలింగ్తో ఇది నాకు యాక్టింగ్లో కొంచెం హెల్ప్ చేస్తుంది అని ఇది చేశాను. సో దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. కాదు హారర్ ఫిలిం అనగానే హారర్ నేను చేయను అనడానికి ధైర్యం అంటే భయమా, హారర్ ఫిలిమ్స్ అంటే భయమా, లేకపోతే చేయడానికి భయమా? అలా లేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే చాలా ఉంది, చాలా హారర్ ఫిల్మ్స్ ఉంది. సో నాకు ఈ జానర్లో ఏం డిఫరెంట్గా నాకు ఉంది చేయడానికి అలా ఒక క్వశ్చన్ వచ్చింది. చూసినప్పుడు తను ఎంత బాగా ఒక మదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్లో ఒక మూవీ చేశారా రాశారు. సో ఐ థాట్ ఓకే దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చేయాలి అని. అండ్ చాలామంది యాక్ట్రెస్ ఏంటంటే పెళ్ళి అయింది సినిమాలో మీకు పెళ్ళి అవుతుంది అంటేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, అండ్ ఒక పాప ఉంది అంటే అసలు యాక్సెప్ట్ చేయరు. జనరలీ జరుగుతూ ఉంటుంది అది. నాకు పాప నా సారీ, అది నాకు తెలీదే. అయ్యా తెలియక యాక్సెప్ట్ చేశారా? అలా ఏం లేదు, నాకు అది తెలియదు, స్ట్రైక్ కూడా అవ్వట్లేదు. బాగుంది క్యారెక్టర్ చేస్తే ఏముంది అని. సాయి పల్లవి ఏంటి అనేది ఫిదా ద్వారా మాకు తెలిసింది. అండ్ శేఖర్ కమల గారికి డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాలి, బికాస్ మీరు ఎంత బాగా చేయగలరు అనేది ఆయన చూపించారు. అది నాకే తెలియదు నాకు చాలా చేయవచ్చు అని. అదే నిజం, నేను ఐఎమ్ సీరియస్. నేను శేఖర్ గారు ఫిదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు నేను అడిగాను, నేను అంత లౌడ్ క్యారెక్టర్ లేదు, చాలా చిన్నపిల్లలాగా ఐ డోంట్ బిహేవ్, సో డూ థింక్ ఇట్ మైట్ ఫిట్ మీ అని అడిగాను. తను ఐ థింక్ యూ హ్యావ్ ఇట్ ఇన్ యూ, సో మేబీ విల్ ట్రై అని చెప్పి సీన్స్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది, ఓ ఇది నాకు చేయొచ్చు అలా. సో తను నాకు ఒక బాక్స్ నుంచి రివీల్ చేశారు, ఓకే పల్లవి దిస్ ఇస్ పాసిబుల్. ఆ తర్వాతనే నాకు కొంచెం మైండ్ ఇంకా బ్రాడ్ అయింది, ఓకే మేబీ ఐ కెన్ ట్రై డిఫరెంట్ థింగ్స్ అండ్ యాక్సెప్ట్ చేస్తారు. లేదంటే నేను చాలా ఆలోచిస్తాను ఇది నాకు వస్తుందా, ఎందుకంటే అది అని నేను ట్రై చేయట్లేదు ఇది ముందు. చాలా బ్రైట్గా లౌడ్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇంకా చాలా యంగర్ ఏజ్ గర్ల్ లాగా ఎనర్జీ పెట్టుకొని నేను అలా ఇప్పుడు లేదు కదా. యంగ్ అంటే చాలా ఎనర్జీతో ఉంటారు కదా అలా. సో మీరు ఇప్పుడు చూడండి ఇలానే ఉన్నాను, బట్ అక్కడ చాలా అట్లా ఎట్లా అంటాడు, వాయిస్ అంత లౌడ్గా ఉంటుంది కదా. సో అది నాకు ఒక డౌట్ వచ్చింది, బట్ శేఖర్ గారు చెప్పారు దిస్ ఇస్ పాసిబుల్. సో తను నాకే నన్ను చూపించారు. సో హీ సెడ్ ఓకే సీ ఆల్ దిస్ ఇస్ పాసిబుల్ విత్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి. కణంలో మిమ్మల్ని చూస్తుంటే మాకు కంప్లీట్ గా లైక్ అంటే ఫిదాలో సాయి పల్లవి వేరు, అండ్ ఇంకా వీళ్ళ సిస్టరా కణంలో చేశారు అనిపిస్తుంది అనమాట. బికాస్ ఇందులో చాలా మెచ్యూర్డ్ గా చేయాల్సి వస్తుంది ఆ క్యారెక్టర్ కి. సో ట్రైలర్ లో కొంచెమే చూసాం జస్ట్ ఎలక్. సో బట్ దీంట్లో చూస్తే మాకు అదే అర్థం, నిజమేనా అందులో కనిపించిన ఏ ఎక్స్ప్రెషన్ ఇందులో కనిపించదేమో అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను అక్కడ షూట్కి వెళ్ళి చాలా భయపడ్డాను, ఎందుకంటే నేను ఏం చేస్తే డైరెక్టర్ చెప్తారు ఇంకా తగ్గిమా, చాలా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు తగ్గి తగ్గి అంటే నాకు డౌట్. నేను ఏం చేయట్లేదు, మానిటర్ చూసినప్పుడు చాలా బ్లాంక్గా ఉంది. ఐ యూ వెరీ ష్యూర్ విజయ్ సార్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఏమి అమ్మాయి ఏం చేయట్లేదు ఎవరైనా అడుగుతారు. నేను హీసే లేదుమ్మా ఈ క్యారెక్టర్ ఇదే ఉండాలి, నువ్వు ఇంతే చేయాలి, ఇది కన్నా చాలా చేస్తే ఇట్స్ రాంగ్, నాట్ ఫిట్టింగ్ ద క్యారెక్టర్. సో నేను డైరెక్ట్గా సరెండర్ చేశాను, ఓకే మీరే రాశారు మీకు తెలుసు, సో
తను ఏ మీటర్లో పర్ఫామ్ చేయమని చెప్పారో అదే నేను చేశాను. సో నాకు తెలియదు, ఆ ఎక్స్ప్రెషన్స్ డెఫినెట్గా ఇక్కడ రాదు, బట్ చాలా సటిల్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా కనిపిస్తారేమో. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విజయ్ తో ఎలా అనిపించింది మీకు వర్క్ చేయాలి? తను చాలా క్లియర్, ఈ సీన్ కి ఇది కావాలి, ఇలానే చేయాలి. అండ్ తను కూడా యాక్ట్ చేసి చూపిస్తారు, ఈ మూవ్మెంట్ ఇలా చేస్తే బాగుంటుంది. మాకైతే ఆయన సిరీస్ చాలా కామ్గా ఇంటికిలో నేను అడిగితే ఒక రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ మాత్రమే వస్తాయి బయటికి. లేదు లేదు, తను షూట్ అప్పుడు చాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. అండ్ అందరికి ఇప్పుడు నేను ఎలా యాక్ట్ చేయాలి చూపిస్తారు, హీరో ఎలా యాక్ట్ చేయాలి చూపిస్తారు, ఆ పాప కూడా ఇలా చేయమా అని చెప్తారు. సో నేను సమ్టైమ్స్ చెప్తాను, నాకు మీరు చేయింది రాదు ఎందుకంటే నాచురల్గా రాదు, నేను వీళ్ళు ఓకే ఇప్పుడు నువ్వు చేయి చూద్దాం. సో అక్కడ మోడిఫికేషన్స్ చేస్తారు. సో హీల్ మేక్ ష్యూర్ దట్ మనకి ఏం వస్తుందో అది ఇంకా బెటర్గా బయట రావాలి, అలా హీ మేక్ ష్యూర్ దట్ వి పర్ఫార్మ్. సో ఇన్ దట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ, హీస్ గాట్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఎవ్రీబడి. అండ్ ఈ ఫిల్మ్లో ఒక మదర్ లాగా ఎవరైనా నన్ను చూస్తే అది తను కే క్రెడిట్, ఎందుకంటే హీ మేడ్ ష్యూర్ నేను ఆ పాపకి అంత బాండింగ్ ఉంది. హీ వుడ్ లెట్ అస్ అలోన్ అండ్ ఒక షూట్ ముందు ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా వీ జస్ట్ కమ్ ఆఫ్ అండ్ వీ షూట్ అండ్ వీ గో, బట్ ఈ పాపతో టైం స్పెండ్ చేసి సో ఒక్కొక్క ఎమోషన్స్ అక్కడ ఏం వచ్చిందో అది నేను అండ్ పాప ఫీల్ చేశాము. సెట్ లో అక్క అని పిలిచేది? అక్క ఏం లేదు, ఇప్పుడు దీది పిలుస్తుంది. అక్కడ నేను అమ్మలాగే ఫీడ్ చేస్తాను నా ఇక్కడ, షీల్ గో ఆఫ్ టు స్లీప్ అండ్ తను మమ్మీ దగ్గర కూడా వెళ్ళదు, షీల్ ఓన్లీ కమ్ టు మీ. సో నేను చెప్పాను తను మమ్మీకి నేను అడాప్ట్ చేస్తాను పాపని ప్లీజ్, అంత అటాచ్ అయ్యాను నేను ఆ పాపకి. సో వి వర్ దట్ క్లోజ్. సీరియస్లీ కదా, లైక్ ఇలా యాక్టర్స్తో అంటే పక్కన కో యాక్టర్స్తో మనం ఎంత అటాచ్ అవుతామో స్టోరీకి కూడా ఇలాంటి స్టోరీస్కి అంత అటాచ్మెంట్ అనేది ఉంటుంది. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత సో ఆ క్యారెక్టర్ అనేది వస్తుందా ఇంటి వరకు? డెఫినెట్లీ ఐ థింక్ నేను చేసిన అన్ని మూవీస్ నుంచి ఫ్యూ క్యారెక్టర్స్ నాకు వస్తుంది. ప్రేమం చేసిన తర్వాత నేను ప్రేమం ముందు ఇంకా ఒక షటిల్ ప్లేయర్, కాస్ట్యూమ్స్ అంటే నేను స్లీవ్లెస్ యూస్ చేస్తాను, షార్ట్స్ యూస్ చేస్తాను, అలా ఉంటాను. బట్ ప్రేమం తర్వాత నో షార్ట్స్ నో స్లీవ్లెస్, అన్ని ఫుల్ హ్యాండ్స్ అండ్ నా క్యారెక్టర్ మారిపోయింది, నా డిజైర్ కూడా మారిపోయింది. ఇప్పుడు నేను అలా యూస్ చేయను. సో నాకు మైండ్లో అది అన్ని వెళ్ళిపోయింది. సో ఐ టుక్ దట్ క్యారెక్టర్ ఫ్రమ్ ప్రేమం. మల్లర్ ఎలా ఉందో అలానే నేను, అలా నేను మారిపోయాను. అండ్ కలి అప్పుడు కొంచెం కోపం వస్తుంది, సో ఇంట్లో అన్ని పీపుల్ని చాలా తిడతాను. అవునా? అవును, పాపం మమ్మీ డాడీ అందరూ. అది తర్వాత ఫిదా అప్పుడు లౌడ్ ఎక్స్ప్రెషన్స్, ఇంకా బాడీ లాంగ్వేజ్ అది లౌడ్ గా ఉంటుంది కదా. సో నేను ఇంటికి వెళ్ళి ఏమైనా చెప్పాలంటే మా ఇలా, సో కొంచెం ఎక్స్ట్రాగా ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళందరికీ సినిమా చూపిస్తారని వాళ్ళందరికీ ఓకే ఈ ఫిల్మ్ వెళ్ళి వస్తుంది, వచ్చిందా ఇలా చేస్తుంది అబ్బా ఏమో. అండ్ నేను ఈ టైం కనం మూవీ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మమ్మీ నాకు పాప కావాలి, మమ్మీ నేను అడాప్ట్ చేస్తాను, పెళ్లి ఎందుకు, నేను అడాప్ట్ చేస్తాను ప్లీజ్ మమ్మీ. మమ్మీ అడిగారు యూ కాంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఎక్కడ ఒక పాపని యుల్ టేక్ కేర్ చెప్పాను, నువ్వు ఓన్లీ ఫీడింగ్ అండ్ పుట్టింగ్ టు స్లీప్, యూ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని నేనే చెప్పాను. చాలు. సో నేను ఏమనుకుంటున్నానంటే బెటర్ మీరు యాక్షన్ ఫిలిం చేసి ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళకుండా మధ్యలో ఇంకోటి ఏదైనా చేసి వెళ్తే బెటర్, అదర్వైజ్ యాక్షన్ ఫిలిం చేసి ఇంటికి వెళ్తే మమ్మీ డాడీ పరిస్థితి. లేదు, ఆల్రెడీ అలానే ఉంది నేను నా చెల్లితో. ఓకే, ఓ ఫైటింగ్ ఉంటూనే ఉంటుంది అన్నమాట. డెఫినెట్ గా. సో ఎవరు డామినేటింగ్ ఇంట్లో? సిస్టర్స్ ఎక్కువగా కదా. నేను ఒక సిస్టర్, నాకు ఒక సిస్టర్, ఇంకొక యంగ్ 5 years యంగ్, పూజ అని పేరు. ఓకే, సో మీ తనే ఎక్కువ అలర్ చేస్తుంది నాకు తెలిసి, చిన్నవాళ్ళు ఎక్కువ నాటీ ఉంటారు కదా ఆల్వేస్. యాక్చువల్లీ ఇద్దరు కలిసి ఒక టైంలో ఉన్నప్పుడు ఇద్దరు కాంపిటీషన్, ఎవరు ఇంకా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. నేను ఎక్కడెక్కడైనా వెళ్ళినప్పుడు ఒక బాటిల్తో నీరు షీల్ కమ్ అండ్ పోర్ ఇట్ ఆన్ మీ, సో వెన్ షీ ఈజ్ సమ్వేర్ ఐల్ పోర్ బాటిల్ ఆఫ్ వాటర్. సో అలానే వీ ప్లే ఈవెన్ నౌ, ఇట్స్ వెరీ ఫన్నీ, ఈవెన్ నౌ వీ డూ దాట్. When she's sleeping, I'll go wake her up in the middle of the night. So that's what she's done. Seriously? Yeah, we've not grown up. Itna sundar sa chehra ke piche itna rowdyism. Rowdy da gunna ra. That's all the joy you get out of being with a sister, no? And naaku pedda problem. Emana manchi dress konkoni intlo petti nenu oste.
నెక్స్ట్ టైం ఫేస్బుక్లో లేదంటే ఇన్స్టాగ్రామ్లో ఆ పిక్చర్ వస్తుంది. షీ వుడ్ హావ్ ఆల్రెడీ యూస్ ద ఇన్ఫోటో ఇన్స్టాగ్రామ్. నాకు ఫోన్ చేసి మమ్మీ వై డిడ్ షీ వేర్ దట్ డ్రెస్, అలా గొడవ వస్తుంది. ఇది జరుగుతుంది, ఇది సిస్టర్స్ ఉంటే జరుగుతుంది, ఇది ఆల్వేస్ జరుగుతుంది. షేరింగ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ తెలియకుండా డ్రెస్సింగ్ చోరీ అనేది కూడా ఉంటుంది, డ్రెస్సెస్ బాగా గాయబైపోతూ ఉంటాయి ఇంట్లో. సో కణంలో ఏంటంటే ఇంకొకటి డెఫినెట్గా ఏమో మీ నుంచి డ్యాన్స్ మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. బికాజ్ ఇంత మంచి డ్యాన్సర్ని పెట్టుకొని ఏమో మూవీలో సాయి పల్లవి రాగానే ఒక మంచి డ్యాన్స్ ఉంటుంది అనుకుంటాం, బట్ ఈ ఫిలిం లో ఎక్కడ మిమ్మల్ని ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వనివ్వలేదు. ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు వద్దుమా. అవును, కొంచెం ఎక్స్ప్రెషన్ ఐబ్రో ఇలా చేస్తే కూడా వద్దు, తగ్గి తగ్గి ఎందుకు అంత ఉంది అని చెప్తారు ఆ డైరెక్టర్. సో డాన్స్ కి ఇక్కడ ఆ నెసెసిటీ లేదు. ఎప్పుడు ఫిదా చేసినప్పుడు కూడా శేఖర్ గారు ఒక 2-3 డాన్సెస్ అన్ని ఆ సీక్వెన్స్ లో వచ్చినప్పుడే యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చిండే కూడా అక్కడ ఒక మెహందీ రావాలి, సో అక్కడ ఒక సాంగ్ పెట్టారు. నేను వరుణ్ని లవ్ చేసినప్పుడు హే పిల్లగడ వచ్చింది. సో అలా ఒక సీక్వెన్స్ లో సాంగ్స్ రావాలి. బట్ ఈ ఫిలింలో అలా ఒక ఆపర్చునిటీ లేదు, ఎందుకంటే ఫిలిం అంత ఇంపార్టెంట్గా ఉంది. అక్కడ పాటకి నేను డాన్స్ చేయడానికి అంత ప్లేస్ లేదు స్క్రిప్ట్లో. ఓకే, సో ఏం జస్టిస్ చేయాలో అది చేశారు. నేనేమనుకున్నానంటే మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు మీరు తెలుగు ఫస్ట్ అయితే మాకు ఫిదా నుంచే కదా, సో ఇంట్రడ్యూస్ అయింది. నేనేమనుకున్నానంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడగగానే మీరు స్టార్ట్ చేశారు, ఏంది మంచి ఉంది, ఎక్కువ మాట్లాడినామంటే బొక్కలు ఇరుగుతాయి ఇట్లాంటి అంటారేమో అనుకున్నాను. బట్ ఇంత ఇంత ప్యూర్గా ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు మీరు, నాకు తెలియదు తెలంగాణ మాట్లాడతారు అనుకుంటున్నాను. లేదు, నాకు ఇప్పుడు ఎంసీఏ షూట్ చేసినప్పుడు తెలంగాణ వస్తుంది. ఆ డైరెక్టర్ అందరూ నాకు చెప్తారు, ప్లీజ్ మా తెలుగులో మాట్లాడు, కొంచెం తెలుగులో మాట్లాడు అని. సో నాకు తెలుగు తెలంగాణ ఇప్పుడు యాక్చువల్లీ తెలంగాణ వస్తుంది, కొంచెం అందరితో మాట్లాడి మిక్స్ అయిందట వస్తుంది వచ్చింది వస్తుంది ఇక్కడక్కడ వస్తుంది. యా, సో లైకా గురించి ఒక బిగ్ ప్రొడక్షన్ హౌస్ ఇప్పుడు. నేను యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, ఎందుకంటే ఇది ఒక మమ్మీ అండ్ డాటర్ గురించి. అండ్ ఇందులో వీ డోంట్ హ్యావ్ సంథింగ్ బిగ్ అండ్ కమర్షియల్ అండ్ అంత, వాళ్ళు కూడా ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఏమైనా కథ విన్నప్పుడు డెఫినెట్గా ఎవరైనా చెప్తారు ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది, ఇది ఇలా అవుతుంది అని ఒక ఒక పాజిటివ్ నోట్తో చెప్తారు. ఇక్కడ అందరూ చెప్పారు నాకు, విజయ్ సార్ అండ్ లైకా గ్రూప్ నుంచి, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్ టు బీ సమ్ బిగ్ ఫినామినల్ థింగ్, ఇది ఒక మంచి హార్ట్ ఫెల్ట్ ఒక ఫిల్మ్, ఒక 4-5 పీపుల్ని కూడా కొంచెం ఆలోచ, ఇఫ్ ఇట్ మేక్స్ యూ థింక్, అదే మనకి ఒక పెద్ద సక్సెస్. సో అలా ఒక పాజిటివ్ థాట్ హార్ట్ ఫెల్ట్ ఒక కాన్వర్సేషన్తో ఇది స్టార్ట్ చేసాము. అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. జనరలీ అంత ప్రెషర్ పెడతారు, ఇది షుడ్ బికమ్ హ్యూజ్, హౌ డు వి మేక్ ఇట్ బిగర్ అని. ఇది ఈ స్క్రిప్ట్కి ఇంత కావాలి, ఇలా మనకి ఉండాలి. సో ఫర్ లైకా టు బి ప్రమోటింగ్ అండ్ ప్రొడ్యూసింగ్ ఫిల్మ్స్ విచ్ ఆర్ దిస్ ఇస్ అ వెరీ సపోర్టింగ్ థింగ్. ఇలా ఇంకా స్క్రిప్ట్స్ రావాలి, ఇంకా మూవీస్ అందరూ చూడాలి. సో అండ్ ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ కి డిఫరెంట్ మ్యూజిక్ కూడా ఉంటుంది. అండ్ సమ్ టైమ్స్ యూనో అది పార్ట్ అయి ఉంటుంది, అదర్వైజ్ స్టోరీని డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్ కొంచెం మనం అవేగా వెళ్ళినా కూడా. సో దీంట్లో విన్న పాటల వరకు స్టోరీలో పార్ట్ అయి ఉన్నాయని అనిపిస్తుంది నాకు, ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా. అండ్ విచ్ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ నెంబర్ ఈ ఆల్బమ్ లో? ఆలాలిలోని ఒక పాట ఉంది, సో ఆ పాట నాకు చాలా చాలా ఇష్టం. నేను వీడియోతో అది చూసాను, అంత ఆ వీడియో చూసినప్పుడే అంత ప్రేమ నాకు పాప మీద మళ్ళీ వస్తుంది. సో మెమరీస్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. సో ఐ రియలీ లవ్ దట్ సాంగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దెమ్ టు రిలీజ్ ద సాంగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నాకు చూడాలని ఉంది. నాకు అర్థమయ్యేది ఏంటంటే కణం 2 ఏమన్నా ప్లాన్ చేస్తే వెళ్ళి మీరు ఒక పాపను అడాప్ట్ అయితే చేసేసుకుంటారు. ఓకే, సో ఆ పాట మీకు బాగా నచ్చింది. ఇలాంటి ఎమోషన్తో ఉన్న ఒక స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా నేను యాక్టర్ కూడా మీరు ఇందాక అన్నారు అది ఇంటి వరకు వెళ్తుంది అని, అక్కడ కూడా ఎమోషన్ ఆ మూమెంట్స్ అనేది ఉంటుంది. సో అలా ఏదైనా ఉందా, ఎమోషనల్ సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా మీకు? ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ అంటే జనరల్గా అందరూ చెప్తారు ఒక మెటర్నల్ ఇన్స్టింక్ట్, పెళ్ళి అయిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో లేదంటే ఆ డిజైర్ వస్తుంది అని. నాకు నేను చాలా ఇంకా నేను నా మైండ్లో నేను ఒక 18-19 ఇయర్ ఓల్డ్ గర్ల్ అని మైండ్లో ఉంది. లైఫ్ చాలా ఈజీ, చాలా సింపుల్, అలా నేను ఆలోచిస్తాను. బట్
సడన్గా ఈ మూవీ చేసిన తర్వాత నాకు మమ్మీ నాకు ఒక పాప కావాలి, నేను ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద బేబీ. ఇంకా కొంచెం మెచ్యూర్గా మాట్లాడిన తర్వాత మమ్మీకి డౌట్, ఏంటి అమ్మాయి ఎప్పుడో ఒక మూవీ చేసిన తర్వాత ఇలా చెప్తుంది అబ్బా అని. సో ఐ హ్యావ్ మెటర్నల్ ఇన్స్టింక్ట్స్, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ కిడ్, ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ హర్, ఇది అన్నీ నేను ఐ హ్యావ్ టు టీచ్ హర్, ఇది చేయాలి అది చేయాలి ఇది చేయకూడదు బీ కేర్ఫుల్. సో ఆల్ దాట్ ఐ యూస్ టు డూ డ్యూరింగ్ ద షూట్. సో అది అలా అలవాటు అయిపోయి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మాయి అక్కడ చాలా బాగా తింటుందా లేదంటే ఇప్పుడు నిద్రపోయిందా ఏం చేస్తుంది, నేను కాల్ చేసి వీడియో కాల్ వెరీ రెగ్యులర్లీ వి ఆర్ ఆన్ వీడియో కాల్. సో అప్పుడు అమ్మాయి చెప్తుంది దీది ఐ మిస్ యూ కమ్ హియర్ సూన్ అలా. So that is what is happening between us for now. సో ఈ సినిమా మీకు చాలా ఇచ్చింది అనమాట అయితే. అవును, జనరల్గా మనం చేసినప్పుడు క్యారెక్టర్స్ తీసుకుంటాము. ఇప్పుడు ఒక పాపతో బాండ్ అయిన తర్వాత ఒక పాప కావాలి అని ఉంది. సో మేము మీ గురించి విన్నది ఏంటంటే డెఫినెట్గా ఒక సక్సెస్ వచ్చిన తర్వాత ఒక యాక్ట్రెస్కి చాలా స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి తన దగ్గరికి, బోలెడన్ వస్తూ ఉంటాయి నాకు తెలిసి, అప్పటి వరకు రాకపోయినా కూడా సక్సెస్ తర్వాత. అండ్ కానీ సాయి పల్లవి గురించి విన్నది ఏంటంటే చాలా తక్కువ స్క్రిప్ట్స్ అండ్ తనకి నచ్చితేనే చేస్తారు అని. నిజంగానా? సక్సెస్ అన్ని ఏం లేదు, ఎవరైనా ఒక రోల్ గురించి ఎవరైనా మాట్లాడితే పబ్లిక్ ఏమైనా ఈ రోల్ ఈ అమ్మాయి బాగా చేసింది అని చెప్తేనే ఒక 1 week హ్యాపీగా ఉంటారు అందరూ. ఒక 1 week ఓకే మనం ఏదో చేసాము అలా, బట్ ఆ 1 week తర్వాత భయం వస్తుంది, నెక్స్ట్ మూవీ ఎలా చేస్తాము, బాగా చేస్తామా, ఇలానే లవ్ ప్రేమ అందరూ మనకి ఇస్తారా, ఆ రెస్పాన్సిబిలిటీ అప్పుడు వస్తుందా. సో అదితోనే మనం స్క్రిప్ట్ చూస్ చేస్తాము. సో ఐ నేను లేదు అందరూ, ఎనీబడీ హూస్ బీన్ అప్రిషియేటెడ్ ఫర్ ఎనీ రోల్ దట్ దే హవ్ డన్ వాళ్ళ మైండ్లో ఒక వారం హ్యాపీగా ఉంటారు, ఆ తర్వాత నెక్స్ట్ రోల్ ఇలాగే బాగా చేయాలి లేదంటే ఇది కన్నా బాగా చేయాలి. ఇన్ కేస్ ద రోల్ ఇస్ నాట్ గుడ్ ఆల్సో ఇలా చేయకూడదు ఇది తర్వాత బాగా చేయాలి, ఒక వారం బ్యాడ్గా ఫీల్ చేస్తారు అది తర్వాత బాగా చేయాలి అని. సో దిస్ థర్స్ట్ టు వెల్ అది మాత్రమే ఉంది. సో ఆ స్క్రిప్ట్స్ చదివినప్పుడు ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది అలా ఒక థాట్ వస్తుంది అంతే. అంత ఆలోచించరా నేను అడిగినంత ఆలోచించరా, అంత ఆలోచించను, ఇది కరెక్ట్గా ఉంటుంది. వెల్, సో చాలామంది యాక్ట్రెస్ అండ్ చాలామంది మామూలుగా గర్ల్స్, మిమ్మల్ని ఇష్టపడే లేడీస్ చాలామంది తెలుసుకోవాలనుకునేది ఏంటి అంటే అసలు ఇప్పుడు ఇంత ఈజ్తో ఎలా యాక్టింగ్ చేసేయగలరు అని. ఏంటి దాని సీక్రెట్? నువ్వు సీరియస్లీ తెలుసా, వన్ ఎక్స్ప్రెషన్స్ ఎవరైనా ఇస్తే ఓకే, కొంతమంది అయితే యాక్టింగ్ అనిపిస్తుంటుంది, కొంతమంది చాలా న్యాచురల్గా చేస్తారు, బట్ మీరు చేస్తుంటే ఏమవుతుంది తెలుసా, అదే క్యారెక్టర్ని చూస్తున్నాం అనిపిస్తుంది. ఎక్కడ సాయి పల్లవి కనిపించదు, అండ్ ఫిదాలో నేను ఇందాక అదే అన్నాను కదా, సో ఫిదా అండ్ ఎంసీఏ టోటలీ డిఫరెంట్ అండ్ కణం ట్రైలర్ చూస్తే మాకు అర్థమైంది. సో దానికి ఏమిటి సీక్రెట్? రోజు మిర్రర్ ముందు యాక్టింగ్ అదర్వైజ్ యూనో బాండ్ యాక్టరా వాట్? నేను చాలా ప్రేయర్ చేస్తాను, అదే నిజం. షార్ట్కెళ్ళే ముందు మూవీ స్టార్ట్ చేసిన ముందు, ఎందుకంటే నాకు నా మైండ్లో నేను డాన్స్ చదవట్లేదు అండ్ ఇప్పుడు యాక్టింగ్ కూడా ఐ డోంట్. ఓ, మీరు డాన్స్ మీరు నేర్చుకోలేదా? లేదు, నేర్చుకోలేదు. Are you serious? Okay, we thought like మీరు డాన్సర్? లేదు, నేను టీవీ చూసి ఇంట్లో డాన్స్ చేస్తాను అలానే చేసి ఇంత వచ్చింది. సో ఇది అన్ని గాడ్స్ బ్లెస్సింగే నాకు. నేను క్రెడిట్ ఇఫ్ దే సే యూఆర్ అ గుడ్ డాన్సర్ ఐ విల్ సే థ్యాంక్ యూ గాడ్ అంతే, నేను ఆ క్రెడిట్ తీసుకోను. సేమ్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఎవరైనా మంచిగా చేసావు అని చెప్తే నా మైండ్లో నేనేం యాక్చువల్లీ చేయట్లేదు, ట్రై చేసి ఏం చేయట్లేదు, బట్ నేను గాడ్ని థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నాకు అది వస్తుంది అని నాకే తెలీదు. చూసిన వాళ్ళు బాగా చేసావు అని చెప్తే నేను వస్తుంది నేను చేస్తాను అంతే, చాలా హార్డ్ వర్క్ ఇంటికి వెళ్ళి. బట్ నేను స్క్రిప్ట్ ఇన్ అండ్ అవుట్ చదువుతాను, నా సైడ్ నుంచి ఏం చేయాలో అది చేస్తాను. నా హోంవర్క్ చేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత అక్కడ వెళ్ళి స్క్రీన్లో ఏం వస్తుందో అది తను చేస్తారు, నేనేం చేయట్లేదు. ఒక ట్రెడిషనల్ గర్ల్ విత్ వెస్ట్రన్ టచ్ అండ్ లాట్స్ ఆఫ్ బ్యూటీ అన్నమాట. చాలా బాగా అనిపించింది, చాలా మందికి చాలా బాగా అనిపించి ఉంటుంది కదా, అబ్బాయిలకి ఎస్పెషల్గా ప్లే అవుతూ ఉంటుంటుంది వెనకాల వచ్చిండే సాంగ్. సో ఇవి ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు బికాజ్ అది ఎవరు మళ్ళీ ఎవరైనా రీప్లేస్ చేసి ఆ సాంగ్ చేద్దాం అనుకున్నా కూడా ఇంపాసిబుల్ నాకు తెలిసి. స్టెప్స్ అయితే వేసేస్తారేమో కానీ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేరు. సో ఫైనలీ కణం మా ముందుకు వస్తుంది మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అండ్ ఒక స్పెషల్ మూమెంట్లోకి, ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్లోకి తీసుకెళ్ళడానికి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? సో నాకు చాలా సంతోషం, కణం అని ఒక మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, మీరందరూ చూడాలి అది. మనమందరూ చాలా
హార్ట్ అండ్ సోల్ పెట్టి చేసాము. మీరు చూసి అతో కనెక్ట్ అయ్యి నాకు చెప్పండి మీకు నచ్చిందా లేదా అని. ఇంత స్వీట్ గా అడిగితే డెఫినెట్ గా వాళ్ళు చూసేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్. మరో సక్సెస్ మీ లిస్ట్ లోకి రావాలని చేరాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.